మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు పోలీస్ స్టేషన్ సాధారణ తనిఖీలు అనంతరం రామచంద్రాపురం డీఎస్పీ డి బాలచంద్రారెడ్డితో కలిసి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మహిళలకు ప్రత్యేక రక్షణ కొరకు దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని, అలాగే వారి కొరకు టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చామని, ఆపదలో ఉన్న మహిళలు ఈ నంబర్లను వినియోగించుకోవాలని అన్నారు. అలాగే గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయని, బ్యాంకు ఖాతా నంబర్ కానీ ఓటీపీ నంబర్ కానీ అపరిచితులకు తెలపొద్దని తెలిపారు. అలాగే పండుగల పేరుతో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. గంజాయి సారా వంటి మత్తు పదార్థాలు అమ్మినా వాటి నిల్వపై నిత్యం నిఘా ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఆన్లైన్ మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో ఎవరూ పడొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ మంగాదేవి, సిఐకే లక్ష్మణ్ రెడ్డి, ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్, అంగర ఎస్ఐ శాస్త్రి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ యాప్ లో వాళ్ళు పిలిపించాము. కొంతమంది వాళ్ళ ఏజెన్సీ గెలవగానే విజయవాడ చెప్పి వాళ్ళ పేరు నుంచి భయపడతారు. వాటి పనులు కూడా పట్టుకుని జరిగింది. వాళ్ళు ఏ బేసిస్ లో ఎట్లా ఇస్తున్నారు, క్రికెట్ బెట్టింగ్ మీద కూడా మనం ఆన్లైన్ బెట్టింగ్ సెట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీబీ ఆఫీసర్స్ ఇది కాకుండా మన లోకల్ పోలీసులు కూడా అది హై లెవెల్ టెక్నాలజీ వాడుతున్నారు. వాళ్ళు టెక్నాలజీ వాడు చేస్తారు. అయినప్పటికీ కూడా చాలా మంది మీద మనం అంటే పబ్లిక్ అవేర్నెస్ తప్పని చెప్పి తెలుసు, అదే క్రైమ్ అని చెప్పి తెలుసు. గంజాయి కానివ్వండి లేకపోతే కానివ్వండి క్రైమ్ అని కూడా తెలుసు. అంటే యూత్ ఏంటంటే వాళ్ళకు అవగాహన ఉందో అవగాహన లేక అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు క్లాసెస్ కోసం సెలవు గతంలో ఆ పిల్లలు ఏం చేస్తారని అనుకోవాలి. వాళ్ళ పాకెట్ మనీ కోసం డబ్బులు ఇచ్చారనుకోండి, అనుకుంటాడో ఫిక్స్ అనుకుంటాడో లేకపోతే స్కూల్ ఫీజు అవన్నీ కూడా మనము ఇన్ఫర్మేషన్ రాగానే ఆ నెట్వర్క్ అంతా పడుకొని పెట్టాం. కేసెస్ మనకు క్రికెట్ బెట్టింగ్ వెస్ట్ గోదావరి లో పెట్టడం జరిగింది. కృష్ణా జిల్లాలో కూడా కేసులు పెట్టారు. ముజుగూడ ఏరియాలో కానివ్వండి, తర్వాత నందిగామ ఏరియాలో పెట్టారు, వెస్ట్ గోదావరి భీమారం ఏరియాలో, నర్సాపురం ఏరియాలో కేసులు పెట్టారు. క్రికెట్ బెట్టింగ్ వెహికల్స్ లో మా జర్నలిస్టే వెహికల్స్ తీసుకొచ్చాడు. వెహికల్స్ వరకు ఒకటి రెండు మొత్తం అవేర్నెస్ మనం బాగా క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. యాప్ మీద కూడా మనం తయారు చేసాం. మా ఫ్రెండ్స్ పోస్టర్స్ తయారు సోషల్ మీడియాలో ఫోకస్ చేసాం. ఈ యాప్ వాళ్ళు అంటే ఆన్లైన్ ఫ్రాడ్ అంటే లైఫ్ ఏంటంటే ఆడి మోసపోకూడదు. అలాగే ఓటీపీ సంబంధించి మీకు ఏదో లాటరీ వచ్చింది, నేను ఒక గురువు కూడా చూశాను. వచ్చింది దానికి ఒక 4 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ పక్కన కట్టాలి. 4 లక్షలు ఎవరికి చెప్పకుండా 4 లక్షలు వచ్చింది. మళ్ళా ఇంకో 25 లక్షలు వచ్చింది. ఒకేసారి 50 లక్షలు ఇస్తాం, ఇంకో 4 లక్షలు వచ్చింది, ఇంకో మళ్ళా 4 లక్షలు పెట్టాం. అట్లా ఆల్మోస్ట్ 10 లక్షలు పోగొట్టారు. సో ఇట్లాంటివి మనకు అవేర్నెస్ ఉండాలి. అంటే ఈజీగా టెంప్ట్ అవుతుంది. ఫ్రీగా ఎందుకు ఇస్తారు అంత డబ్బు అనేది మనం ఆలోచన చేసి అంటే వేస్తాం కదా చేప. సో ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి బాగా పెరిగినాయి. ఆ అవేర్నెస్ ఉన్న వాళ్ళు మోసపోయి ఫోన్ చేస్తున్నాం మేము. మీ ఓటీపీ చెప్పండి, మీ కేవైసీ వచ్చింది, రేపటి నుంచి మీ ఏటీఎం కార్డు పనిచేయదు, మీ బ్యాంక్